రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలించి పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన సంస్కరణలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో భాగంగా విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది. ఇక నుంచి భూములను ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓలే రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్లు చేసేందుకు వీలుగా ధరణి పోర్టల్ను తీసుకువచ్చారు. నవంబర్ 2వ తేదీ నుండి ధరణి పోర్టల్లో వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేస్తారు. ధరణి వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పై రైతులకు ఆసక్తిగా మారింది. 53 రోజుల తర్వాత భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానుండడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెవెన్యూ అధికారులు బిజీగా మారారు. ధరణి పోర్టల్ పనిచేసే విధానం గురించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి విఆర్ఓల ద్వారా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి తెలంగాణ సీఎం కేసీఆర్ గత పోయిన నెల సెప్టెంబర్ 7 నాడు దాన్ని రెవెన్యూ విషయంలో విఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ కూడా ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఏదైతే సెప్టెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు దాదాపు 51 రోజుల అనంతరం ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు కూడా ఒక ధరణి పోర్టల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కరీంనగర్ రూరల్ ఎంఆర్ఓ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికి అంటే 51 రోజు కూడా పూర్తి చేసుకున్నది, ఏదైతే రెవెన్యూ వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు కానీ ప్రతి ఒక్కటి, అసలు ఈ ధరణి పోర్టల్కు పూర్తి వివరాలు ఏంటి? దీని వివరాలు కొత్తపల్లి మండలం కరీంనగర్. ఈ ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూములను రైతులు తహసీల్దార్ కార్యాలయంలోనే తహసీల్దార్ కార్యాలయాన్ని అప్గ్రేడ్ చేసుకుని సబ్ రిజిస్టర్ కార్యాలయాలుగా మార్చడం జరిగింది. బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్న రైతులకు 2 తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి వస్తాయి. తహసీల్దారులందరూ కూడా 2 తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ చేయడానికి వరకు సుముఖంగా ఉన్నారు. అన్ని విధాల సన్నద్ధం అయిపోయినారు. దీనికి గాను గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ నుంచి వెళ్ళి అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక కార్యాలయానికి 2 కంప్యూటర్స్ మరియు ఒక బయోమెట్రిక్ ఐరిష్ కెమెరాలు స్కానరు ప్రింటర్స్ తర్వాత మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా తహసీల్దార్ కార్యాలయాలు కమ్ జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలుగా మార్చే విధానంలో కొంత బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరియు ఇదే ఈ పోర్టల్ ద్వారా రైతులకు సులభతరమైన సేవలు అందించడం గాను రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వము రైతు పక్షపాతంగా ఉండి అనేక రకాలుగా ఆలోచించి ఈ పోర్టల్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోర్టల్ ద్వారా చాలా సులభంగా రైతులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. రైతు స్లాట్ బుక్ చేసుకొని అమ్మకం చేసే రైతు కొనుగోలు చేసే రైతులకు కలిసి స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దారాన్ని జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వచ్చిన పిదప ఈవెన్ 15 నిమిషాల లోపల వాళ్ళకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసేసి వాళ్ళు ఎవరైతే అమ్మకం చేసినా రైతు పాస్బుక్ల నుంచి వెళ్ళి ఎక్స్టెంట్ కట్ చేసి కొనుగోలు చేసిన రైతు పాస్బుక్లో ఎక్స్టెండ్ నమోదు చేసి ఇద్దరికి రీప్రింట్ చేసి పాస్బుక్లో నమోదు చేసి ప్రింట్ చేసి ఇద్దరిని విత్ డాక్యుమెంట్ ద్వారా పంపించే అవకాశం ఉంది. ఇది చాలా మహత్తరమైన అవకాశం. చాలా రైతుల కొరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానీ రైతుల కొరకు ఈ రూపొందించిన సాఫ్ట్వేర్ కానీ ఈ సాఫ్ట్వేర్ చాలా సులభంగా ఉంది. ఈ సాఫ్ట్వేర్ ద్వారా తహసీల్దార్గా ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో కూడా రిజిస్ట్రేషన్ జరుగుతాయి. ఈ రిజిస్ట్రేషన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫ్ట్వేర్ ఉంది. ఈ సాఫ్ట్వేర్లో గతంలో ప్రభుత్వ భూములు కానీ ఎండోమెంటు వక్ఫ్ ల్యాండ్స్ కానీ రిజిస్ట్రేషన్లో కొన్ని ఇబ్బందులు తలెత్తినాయి. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లో వాటికి సంబంధించిన భూములన్నీ లాక్ చేయబడి ఉన్నాయి. ఓన్లీ పట్టా భూములు అయి ఉండి రైతులకు గతంలో పాస్బుక్లు జారీ చేయబడిన భూములకు మాత్రం రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఎలాంటి తప్పులు దొరలకుండా సులభంగా రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మధ్య దళారీ వ్యవస్థ లేకుండా రైతులకు సేవ చేసే అవకాశం తహసీల్దారుల గారికి ముఖ్యమంత్రి గారు కల్పించినారు. ముఖ్యంగా ఇప్పటికీ ఈ విఆర్ఓ వ్యవస్థను కూడా రద్దు చేయడం జరిగింది. ఇప్పటికీ సిబ్బంది కొరత రెవెన్యూ వ్యవస్థలో ఉన్నారని అంటున్నారు. అయితే ఏదైతే ఇప్పుడున్న పోర్టల్కు ధరణి పోర్టల్కు సంబంధించి కూడా అధికారులకు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా? విఆర్ఓ వ్యవస్థను తీసినందుకు సిబ్బంది కొరత మీకు ఏమైనా ఉండొచ్చా? గత 10 రోజుల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అధికారులందరికీ ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అటు ట్రైనింగ్ను జిల్లా కలెక్టర్లు మరియు చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మానిటర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ట్రైనింగ్ చేయడం జరిగింది. మేము మ్యాక్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ కూడా డమ్మీ సాఫ్ట్వేర్ ద్వారా అన్ని చేసినాం. అందరు తహసీల్దారులు మరియు తహసీల్దార్ ఆబ్సెన్స్లో డిప్యూటీ తహసీల్దారులకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇన్ కేసు తహసీల్దార్ ఏమైనా ఆరోగ్యం మంచి లేక లీవ్లో ఉన్నా కానీ డిప్యూటీ తహసీల్దార్ కూడా ఉండి రిజిస్ట్రేషన్ చేసే సదుపాయం కల్పించేసారు. డిప్యూటీ తహసీల్దార్లు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు తహసీల్దారును స్టేట్ లెవెల్ పిలిచి అందరికీ చీఫ్ సెక్రటరీ గారు స్వయంగా ఉండి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తహసీల్దారులందరూ కూడా 100% ట్రైన్ అయి ఉన్నారు. ఈ రిజిస్ట్రేషన్ చేయ ప్రక్రియలో తహసీల్దారులకు ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ప్రతి ఆఫీసులలో ధరణికి సంబంధించిన ఆపరేటర్ ఉన్నారు. ఆపరేటర్ కాకుండా స్టాండ్ బై ఇంకొక ఆఫీస్ నుంచి వెళ్ళి ఇంకొక వ్యక్తిని కూడా మేము ట్రైన్ చేయడం జరిగింది.
ఆపరేటర్ కానీ తహసీల్దార్, సాఫ్ట్వేరు చాలా సులభంగా ఉంది. ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఎక్కువ సిబ్బంది కూడా అవసరం లేకుండానే తహసీల్దారు మరియు ఆపరేటర్ ఇద్దరితోటి ఇన్ ఆప్షన్స్ ఆఫ్ తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, నాయబ్ తహసీల్దారు గారి ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ చేయడానికి సులభంగా ఉన్నది. స్టాఫ్కి ఇబ్బంది కూడా ఏం లేకపోవచ్చు. విఆర్ఓ వ్యవస్థ రద్దు చేసి విఆర్ఓలను వేరే డిపార్ట్మెంట్లు అడ్జస్ట్ చేస్తా ఉన్నారు. వేరే డిపార్ట్మెంట్కు పోవడానికి కూడా విఆర్ఓలు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయంలైనా ఉద్యోగం చేసి చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ రైతులు ఎప్పటి నుంచి ఇది ధరణి పోర్టల్ ద్వారా వాళ్ళు కొత్త పాస్బుక్లు కానీ అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ ఏ రోజు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు? పోర్టల్ ద్వారా ఈ రోజు నుంచే రైతులు స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. బట్ రిజిస్ట్రేషన్ సేవలు మాత్రం 2 తారీఖు నుంచి అందుబాటులో వస్తాయి. స్లాట్ కూడా 2 తారీఖు నుంచి బుక్ అవుతా ఉంటుంది. 2 తారీఖు నుంచి వాళ్ళ మంచి రోజులు చూసుకుని వాళ్ళ మధ్యలో రైతుల మధ్యలో గల అండర్స్టాండింగ్ ఆధారంగా వాళ్ళు ఎప్పుడైనా వారు ఇప్పటి నుంచి వాళ్ళకి అందులో ఉన్న ప్రభుత్వ పనిచేయ విధ దినముల యొక్క క్యాలెండర్ ఉంటుంది ఆ పోర్టల్ లోపల. ఆ క్యాలెండర్ అతను వర్కింగ్ డేస్లో ఏ రోజైనా రైతుకు కన్వీనియంట్ ఉన్న ఏ డే అయినా వాళ్ళు స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. వారు మంచి రోజు చూసుకుని ఏ రోజు వచ్చి బుక్ చేసుకున్నా ఆఫీస్కి వచ్చిన 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి పంపించడం జరుగుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధరణి పోర్టల్ ద్వారా అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ అధికారులకే కాకుండా రెవెన్యూ అధికారులకు కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్లు అనేటివి 2వ తేదీ నుండి కూడా మొదలవుతాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే రైతులు కానీ రైతులకు సంబంధించిన భూములను అమ్మే వాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ ఎలాంటి ఇబ్బందులు కూడా పడే అవసరం లేదు. అంతేకాకుండా రెవెన్యూ సిబ్బంది కొరత కూడా లేదని ఈ సాఫ్ట్వేర్ ద్వారా సులభతరంగా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఎంఆర్ఓ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అంజితో సత్యనారాయణ, సీవీఆర్ న్యూస్, కరీంనగర్. రైతే రాజులో ఇప్పుడు ఒక చిట్ట విరామం తీసుకుందాం.